మనం ఎలా ఉండాలంటే దైవజనుని ప్రేమించే వారముగా, దైవజనుని చేర్చుకునే వారంగా ఉండాలి. ఈ రోజున చాలా మంది విశ్వాసులు ఎలా తయారవుతున్నారో తెలుసా? భక్తి పెరిగిపోయి, వాక్య జ్ఞానం పెరిగిపోయి, దైవజనుని వైపు ఏలెత్తి చూపించే వాళ్ళకిలాగా తయారవుతున్నారు. ఆ పాస్టర్ గారిలో అభిషేకం లేదు, ఆ పాస్టర్ గారు అట్ట, ఆ పాస్టర్ గారు ఇట్ట, ఆ సంఘం ఇట్ట. ఒక విశ్వాసిగా ఉన్న నీవు నీ పరిమితి ఎక్కడ ఉండాలో తెలుసా? దైవ సేవకుడిని ప్రేమించే స్థితిలో ఉంటేనే నీకు మంచిది. ఒకవేళ ఆ దైవ సేవకుడు చెడ్డోడైనా, ఒకవేళ ఆ దైవ సేవకుడు ఏ తప్పు చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికినా, మన నోటి వెంబడి దైవజనుని గూర్చిన ఒక్క నెగిటివ్ మాట కూడా రాకూడదు. అది ఎంత శాపమో నీకు తెలుసా? దావీదు ఒకనొక రోజు భయంకరంగా ఎలుగెత్తి ఏడ్చాడు. ఎందుకో తెలుసా? శత్రువు చనిపోయాడని కాదు, ఒకనొక కాలంలో దేవుని చేత అతడు కూడా అభిషేకించబడిన వ్యక్తే కదా. దేశం అభిషేకించబడిన ఒక వ్యక్తిని కోల్పోయింది, దేశం ఆత్మ కలిగిన ఒక వ్యక్తిని కోల్పోయింది. నాకంటే ముందుగా దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తి సౌలు. ముగింపులో తప్పిపోయి ఉండొచ్చు, ముగింపులో తొలగిపోయి ఉండొచ్చు, ముగింపులో తొట్టుపాటు పడి ఉండొచ్చు, కానీ ఒక సత్యం ఏంటో తెలుసా? భ్రష్టులారా, అతను కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తేరా, నాకంటే అత్యున్నతంగా ఎన్నిక చేయబడ్డాడు. అసలు ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలీలకి మొట్టమొదట రాజుగా అభిషేకించబడిన వ్యక్తిరా. దేవుడు ప్రేమించి ఎన్నుకొనిన ఆ అభిషిక్తుడు చనిపోయాడే అని ఉపవాసం ఉండి బట్టలు చింపుకొని రోధించాడని బైబిల్లో ఉంటుంది. భక్తి ప్రార్థన పెరిగిపోయినా ముదిరిపోయిన విశ్వాసులు ఉంటారు చూసారా? వీళ్ళు ముగింపు పని ఏందో తెలుసా? కంకణం కట్టుకొని పాస్టర్లను విమర్శించడం, కంకణం కట్టుకొని పాస్టర్లను తిట్టడం, కంకణం కట్టుకొని సంఘాల వైపు వేలెత్తి చూపించడం. దేశంలో ఉన్న ఏ పాస్టర్ గారి గురించి కూడా ఎప్పుడు నోరు జారి మాట్లాడబాకండి, ఎందుకంటే వారు అభిషిక్తులు, వారి మీద దేవుని హస్తం ఉంది. కానీ నేను చెప్తున్నాను, ఆయన నచ్చలేదని ఆయన గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకు తెలుసా? ఆయన అభిషేకించబడిన వ్యక్తి. ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో దేవుడు అలానే ఆయనని వాడుకుంటూ ఉన్నాడు. అనిల్ కుమార్ గారంటే చాలా మందికి నచ్చదు. ఆయన అటు ఇటు తిరుగుతాడు, ఎగురుతాడు, డ్యాన్సులు వేస్తాడు, ఆ మ్యూజిక్, ఆ డిస్కో డ్యాన్సులు అయ్యిందండి, ఆయన పాస్టరేనా అంటారు. కానీ నువ్వు అలా మాట్లాడడానికి నీకు హక్కు లేదు. అనిల్ కుమార్ గారైనా, సతీష్ కుమార్ గారైనా, శ్యామ్ కిషోర్ గారైనా, మీరు చూసే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఏ దైవ సేవకుడైనా పాస్టర్ అనేవాడు అభిషేకించబడిన వాడు. పాస్టర్ అనేవాడు దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. మీరు అతని వైపు ఏలెత్తి చూపిస్తున్నారంటే దేనిని గురించి మాట్లాడుతున్నారో తెలుసా? అతనిలో ఉన్న అభిషేకాన్ని వేలెత్తి చూపిస్తూ ఉన్నారు, అతనిలో ఉన్న ఆత్మను వేలెత్తి చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఒక పాస్టర్ గారు చేసే చర్యలు మీకు నచ్చట్లేదా, చేయిబెట్టగానే కింద పడిపోతారు. కొంతమంది సంఘాలు ఆ పాస్టర్ గారిని చూడగానే ఒక ఎక్కిళ్ళు నవ్వు నవ్వుతారు. ఏంటండి ఆ పడేయటం, ఆ విధానము, ఆ భక్తి, ఆ కథ. కొంతమంది సంఘాల్లోకి వెళ్ళగానే ఆరాధన జరిగేటప్పుడు ఎగిరెగిరి గంతులు వేస్తూ ఉంటారు, ఉద్రేకంగా సంగీతం మోగిస్తూ చక్కగా ఆరాధన చేస్తూ ఉంటారు. అది కొంతమందికి నచ్చదు. నీకు నచ్చలేదని ఆ సంఘంలో జరిగేదాన్ని బట్టి, ఆ పాస్టర్ గారు చేసేదాన్ని బట్టి ఎప్పుడు కూడా వేలెత్తి చూపకూడదు. ఆయన ఏందండి లెగిత్తే పడేస్తూ ఉంటాడు. నువ్వెంత, దేవుడు నీకు ఇచ్చిన స్థితి అంత, దైవజనుని కలిగి ఉన్న అభిషేకాన్ని గురించి మాట్లాడే స్థితి దేవుడు నీకు ఇవ్వలేదు. సాధ్యమైతే, నీకు మనసు ఉంటే, నీకు నచ్చితే ఆ దైవజనుని గురించి ప్రార్థించు అంతే. దావీదు చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండరా? దావీదు చుట్టూ ఎప్పుడు సైన్యాధిపతులు ఉండరా? ఒక్కడు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు. రాజా, దేవుని చేత అభిషేకించబడిన వాడవైన నీవు ఒక స్త్రీతో ఇలా వ్యభిచారం చేస్తావా అని ఎవ్వడు కూడా నిలదీసి మాట్లాడలేక గొప్పన నోటి మీద వేలేసుకొని ఉన్నారు. ఎవరెవరు తేల్చుకున్నారో తెలుసా? దేవుడు దావీదు తేల్చుకున్నారు. దావీదు దగ్గరకు వచ్చి నాతాను అనే ప్రవక్త దావీదు వైపు ఏలెత్తి చూపించి, నువ్వు చేసింది తప్పు కాదా అని అడిగితే దావీదు పశ్చాత్తాపడినట్లుగా ఇదే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కింద ఉన్నవాడు ఎవడైనా నోరు మెదిపాడా? కింద దావీదుకున్న బట్టుల్లో ఎవడైనా ఒక్కడు నోరు మెదిపాడా? ఒక్కడు మాట్లాడాడా నువ్వు చేసిన తప్పని? ఎందుకొరకు తెలుసా? దావీదు అభిషేకించబడినవాడు,
దావీదు ఏదైనా తప్పు చేస్తే దేవుడు దావీదు తేల్చుకుంటారంతే. దైవజనుణ్ణి ప్రేమించాలి, దైవజనుణ్ణి చేర్చుకోవాలి, దైవజనుని పట్ల భయము భక్తి శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడల్లా నీ నోట భక్తిపూర్వకమైన మాటలే రావాలి, కానీ తుట్టిపాటుతో తొందరపాటుతో ఎప్పుడు కూడా నోరు జారి హాస్యాస్పదంగా చిత్రుగా కూడా మాట్లాడకూడదు. అట్టి స్వభావాన్ని అట్టి ఆశీర్వాదాన్ని దేవుడు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్.